శరీరాన్ని బాహ్యమైన దేహాన్ని మాకు ఇచ్చినప్పటికీ మా యొక్క ఉనికి వెనుక గంభీరమైన మీ సంకల్పాలు మీ ఆలోచనలు మీ ఉద్దేశాలుగా వాటిని మేము ధ్యానిస్తుండగా సహాయం చేయండి దేవా. ఉన్నతమైన మీ భావాలను తగ్గట్టు జీవించగలిగే అదృష్టాన్ని భాగ్యాన్ని మీ యొక్క ఆత్మ ద్వారా మీ యొక్క వాక్యం ద్వారా సంపూర్ణ స్థితిలో నడిపించమని వేడుకుంటూ మీరు మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ బలపరుచుకుని ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తునామ అడుగుచున్నాం తండ్రి. అందరికీ వందనాలు. సృష్టి గురించి 10 విషయాలని బైబిల్లో నుంచి రోజు మనం ధ్యానిద్దాం. సృష్టి గురించి 10 విషయాలు దేవుని యొక్క వాక్యం నుంచి రోజు మనం ధ్యానిద్దాం. సృష్టిని ఎవరు కలిగించాడు? యేసుక్రీస్తు తండ్రి, దేవుడా, పరిశుద్ధాత్మ, అనేక భిన్న వాదనలు ఉన్నాయి. అలాగే సృష్టి శాస్త్రవేత్తలు అంటారు సృష్టి పరిణామ సిద్ధాంతం అని వాళ్ళు ప్రతిపాదించే బిగ్ బ్యాంగ్ థియరీ అని. దాన్ని ఎక్కువగా ఈరోజు క్రైస్తవులు కూడా నమ్ముతున్నారు. దాన్ని బట్టి బైబిల్ వివరించడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు నేను కూడా ఆర్యం వివరించేవాడిని. అయితే సృష్టి పరిణామ సిద్ధాంతం లేదా దేవుడు ఒక్కసారే కలిగించాడా దేవుని యొక్క వాక్యం ద్వారా అన్నది మనం చూద్దాం. క్రైస్తవీయులు కూడా ఈ సృష్టి ఆరు దినాలంటే 6000 సంవత్సరాలు అని చెప్పేవారు కూడా ఉన్నారు. అలాగే కొన్ని కోట్ల సంవత్సరాలు అని చెప్పేవారు ఉన్నారు. 6 దినాలంటే 6 దినాలే 7 దినాలంటే 7 దినాలే అని నమ్మిన వారు కూడా ఉన్నారు. అందుకే 7 దినాలంటే 7000 సంవత్సరాల కోట్ల సంవత్సరాల లేదా 7 రోజుల అన్నది కూడా ఈరోజు మన బైబిల్లో నుంచి గమనిద్దాం. అలాగే దేవుడు సృష్టిని ఎందుకు చేశాడు అన్న విషయాన్ని కూడా బైబిల్ నుంచి గమనిద్దాం. మొట్టమొదటి ఈ సృష్టిని కలిగించడంలో తయారు చేయడంలో తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఉన్నారు సృష్టికర్తలుగా. తమ తండ్రి దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు కూడా ఉన్నాడు. ఆ విషయాన్ని అంతకుముందు కూడా మనం చూసాం. అయినప్పటికీ మరలా మనం గమనిద్దాం. ఆది కాండం మొదటి అధ్యాయము మొదటి వచ్చిన మనం చూద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. దీన్ని హీబ్రూలో ఎలోహీం అనే ఒక పదాన్ని వాడారు దేవుడి దగ్గర. ఎలోహీం అంటే అర్థం ఏంటంటే బహువచనం, అది ఆకవచనం కాదు అన్నది హీబ్రూ భాషలో అర్థం అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం కావాల్సింది దేవుడు భూమి ఆకాశం సృజించాడు, ఎక్కువ దేవుడు కలిగించాడు అన్నది మనకు అందరికి తెలుసు. అయితే యోహాను సువార్త 1-3 మనం గమనిస్తే యోహాను సువార్తలోని కలిగి ఉంది ఏది కూడా యేసుక్రీస్తు లేకుండా కలిగి లేదు, సమస్తము కూడా ఆయన సృష్టించాడు కలిగించాడు అని కూడా రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు సృష్టించాడని అక్కడ ఉంది. ఇక్కడ చూస్తే తండ్రి దేవుడు సృష్టించాడు అని రాయబడింది. ఇంత ఇద్దరు సృష్టించారా అనే విషయాన్ని మనం గమనిస్తే ఇద్దరు ఉన్నారు అన్న విషయం మనకి బైబిల్లో ఆది కాండంలో అర్థమవుతుంది. ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనంలో వచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతూ మనము మన పోలికి చెప్పిన నరులను జీవితాం. అంటే మనము అని అక్కడ అనేటప్పుడు తండ్రి దేవుడితో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు కొడతాడు. ఆది కాండం మొదటి అధ్యాయం 2వ వచనం చదివితే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ఊరికి అక్కడ మనకు కనబడుతుంది. 2వ వచనం దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండును. కాబట్టి దేవుని ఆత్మ అంటే దేవుడు ఆత్మ అని పరిశుద్ధాత్మ. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకుంటాడు పౌరాకారం వల్లే ఆత్మ దిగిందని ఒక దగ్గర ఉంటుంది, ఇంకో దగ్గర మత్తయి వార్త 1:17 దేవుడు ఆత్మ పౌరాకారం ఆయన మీద దిగిందని ఉంటుంది. కాబట్టి యోహాను వార్త, మార్కు వార్త, మత్తయి వార్త యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకునే సందర్భాన్ని గమనిస్తే అక్కడ ఆత్మని యోహాను వార్త చెప్తాడు, ఆత్మ ఆయన మీద దిగొచ్చిందని చెప్తాడు. యోహాను వార్త, మార్కు వార్తలో దేవుని ఆత్మ దిగొచ్చిందని, ఇక్కడ చూస్తే పౌరాకారంలో ఆత్మ దిగొచ్చిందని మత్తయి వార్త. కాబట్టి 3 మాటలు ఒకటే, దేవుడు ఆత్మ అన్న, పరిశుద్ధాత్మ అన్న. కాబట్టి ఆది కాండంలో దేవుడు ఆత్మ అనగానే ఎవరన్నమాట? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ సృష్టి కార్యక్రమాల్లో ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అంతేకాదు దేవుడు నేల పెట్టుకున్నారు సృజించాడు అని మనకు తెలుసు కదా. కాబట్టి ఈ సృష్టిలో ఉన్న అన్ని జీవుల్ని యేసుప్రభు సృష్టించాడు అని మనకు అర్థం. అంతేకాదు ఈ సృష్టిని చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా సృష్టికర్తగా ఉన్నాడు అని మనకి యోగ గ్రంథంలోని 33:4 ఎందుకంటే యేసుని సృష్టించాడు అనేటప్పుడు ఎక్కువ మందికి అభ్యంతరం లేదు. ఎందుకంటే యేసుని సృష్టికర్తను ఒప్పుకుంటున్నారు, తండ్రి దేవుని సృష్టికర్త అని కూడా ఒప్పుకుంటున్నారు. అలాగే ఆ విషయం కూడా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎన్నో విషయాలు వాక్యాలు మన ఆధారం చూస్తాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ సృష్టిని సృష్టించడంలో సృష్టికర్తగా ఆయన పాత్ర ఉంది అని అని యోగు గారు యోగ గ్రంథం 33:4 చెప్తారు. ఒక చూద్దాం, దేవుడు ఆత్మ నన్ను సృజించాడు. కాబట్టి నన్ను ఎవరు సృష్టించారంటే దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ ఎవరు చూస్తాం మనం? మత్తయి, మార్కు, యోహాను సువార్త, యేసు ప్రభువు బాప్తిసం తీసుకున్నప్పుడు
దేవుడి ఆత్మ దగ్గర రావడం, దేవుడి ఆత్మే పరిశుద్ధ ఆత్మ మాట్లాడడం మనం ఆ మూడు సందర్భాలు గమనించినటువంటి అర్థం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మకి ఇవ్వబడిన పేర్లలో సుమారు 50 పేర్లు, అందులో దేవుడి ఆత్మ అనేది కూడా ఆయన ఇవ్వబడిన ఒక పేరు. కాబట్టి మనం గమనిస్తే పరిశుద్ధాత్మ కూడా సృష్టికర్తగా ఉన్నాడు, యేసు ప్రభు కూడా సృష్టికర్త ఉన్నాడు, తల్లి దేవుడు కూడా సృష్టికర్త. కాబట్టి ముగ్గురు కూడా సృష్టించేటప్పుడు ఉన్నారు, వారి పాత్రలు వారిని చూసినట్టుగా మనం చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. రెండో విషయాన్ని మనం గమనిస్తే 7 దినాలు సృష్టి జరిగినప్పుడు, 7 దినాలంటే 7 దినాలైనా లేదా 7000 సంవత్సరాల లేదా 1000 సంవత్సరాల మీరు ఏమంటారు? 6 దినాలంటే 6 దినాలండి, 6 దినాలు దేవుడు సృష్టించాడు అని నమ్ముతారా? లేదు 6 దినాలంటే 1000 సంవత్సరాలు పట్టింది, ఎందుకంటే బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా ఆ భూమిని వాళ్ళు పరిశీలించినప్పుడు, ఆ భూమి లోపల డైనోసార్స్ ఎందుకు దొరికినప్పుడు, అంతేకాదు ఆ కార్బన్ డేటింగ్ అని ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఆ బొగ్గు టెస్ట్, బొగ్గు గనులు భూమి లోపల ఉంటాయి, వాటిని ఆ బొగ్గు గను గనుల్లో కూడా టెస్ట్ చేసినప్పుడు అది తయారవడానికి ఎన్ని రసాయనిక చర్యలు జరిగిందో, ఎన్ని సంవత్సరాలు పట్టిందో దాన్ని టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసినప్పుడు బొగ్గులో కూడా 3 రకాలు ఉంటాయి కదా, మీకు వజ్రాలు ఉంటాయి. వజ్రాలు ఎలా తయారవుతాయి అంటే భూమిలో, అది కూడా భార్య కానీ భూమి లోపల కొన్ని సంవత్సరాలు బట్టి అక్కడ కొన్ని కెమికల్స్ ప్రత్యేకంగా ఏర్పడడం వల్ల రాయి వజ్రంగా మారిపోతుంది. కాబట్టి అలా తయారవడానికి కొన్ని చాలా టైం పడుతుంది అనమాట. ఒక బిడ్డ పుట్టడానికి 9 నెలలు, ఆ వజ్రం పుట్టడానికి కొన్ని 4 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 8 సంవత్సరాలు మొత్తం వారు క్యాలిక్యులేషన్ చెప్తారు. అలాగే ఒక బొగ్గు తయారవడం కూడా దాంట్లో కూడా సాధ్యత తీవ్రతను బట్టి ఏర్పడుతుంటారు. కానీ దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెప్తున్నారు, ఆ టెస్ట్ వాళ్ళు చూసినప్పుడు కొన్ని 4 సంవత్సరాలు పట్టింది, ఆ ఎముకలు దొరికినప్పుడు, ఆ డైనోసార్స్ ఎముకలు దొరికినప్పుడు వాళ్ళు వాళ్ళ పరిశోధనలో. కాబట్టి ఆ ఈ మనుషులు ఒకసారి సృష్టించబడలేదు, ఈ భూమి అనేది ఒకసారి తయారవ్వలేదు అని ఒక థియరీ అనేది వాళ్ళు ప్రతిపాదించారు, ఆ బిగ్ బ్యాంగ్ థియరీ అని. తర్వాత దాన్ని డార్విన్ సిద్ధాంతంగా అతను ఏం చేశాడంటే ఎవల్యూషన్ ఒక థియరీని, పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. దాన్ని ఎక్కువ నమ్ముతున్నారు, దాన్ని బేస్ చేసుకుని బైబిల్ వివరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, రోమన్ క్యాథలిక్స్ అలా వివరిస్తారు. అలాగే చాలా మంది చాలా చర్చిల్లో కూడా క్రిస్టియన్ సైంటిస్టులు కూడా ఆ బిగ్ బ్యాంగ్ థియరీని, అలాగే ఈ థియరీ అనుకూలంగా బైబిల్ని 6 దినాలంటే 6 దినాలు కాదు అని, 1000 సంవత్సరాలు అవి అని నమ్ముతారు. అలాగే జయప్రకాష్ నారాయణ లోక్సత్తా పార్టీ పెట్టిన ఆయన, మీకు తెలుసు కదా, ఐఎస్ వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన కూడా బైబిల్లో 6 దినాల సృష్టిని చేయడం కష్టం ఇది, ఎందుకంటే సృష్టి చూస్తే చాలా పెద్దది, దేవుడు చేయడానికి 6 దినాలు సరిపోదు, కానీ బైబిల్ తప్పు అని అతను మాట్లాడాడు, ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి 6 దినాలంటే 6 దినాల నమ్మే సిద్ధాంతం కూడా నమ్మే వాళ్ళు ఉన్నారు. దేవుడు చేయగలడు, 4 సంవత్సరాలు పట్టగలిగే ఆ బొగ్గు గడిల్ని ఆయన ఒకరోజు చేయగలడు, 1 నిమిషంలో చేయగలడు. నీకు పట్టొచ్చు దాన్ని టెస్ట్ చేయడానికి కానీ 1 సంవత్సరం పట్టిందని, కానీ దేవుడు చేయగలడు అని 6 దినాలంటే 6 దినాలే నమ్మిన వాళ్ళు ఉన్నారు. ఓకేనండి, 6 దినాలంటే 6000 సంవత్సరాలు లేదా 7000 సంవత్సరాలు, ఒక రోజుకి 1000 సంవత్సరాలు అని బేస్ చేసుకుని ఏవో సాక్షులు మాట్లాడతారు. చూడండి వాళ్ళు మాట్లాడడానికి ఏం తీరే చూద్దాం ఒకసారి. 2 పేతురు 3:8 ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరాలు, ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు 1 దినం వల్లనే ఉన్నాయన్న బైబుల్ రెఫరెన్స్ ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకుని వీళ్ళేమంటారంటే 1 దినం అంటే 1000 సంవత్సరాలు. కాబట్టి దేవుడి దృష్టిలో 1 రోజు అంటే అర్థమంటే మనకి 1000 సంవత్సరాలు అనే ప్రతిపాదన కూడా ఈ వాక్యాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం 3:8 2 పేతురు 3:8 ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి 1 దినము 1000 సంవత్సరాల వలన 1000 సంవత్సరాలు 1 దినాలు ఉన్నాయి. కాబట్టి 1000 సంవత్సరాలు మనం జరిగితే దేవుడు 1 దినంలాగా ఉంది. కాబట్టి దేవుడు 6 దినాలంటే 6000 సంవత్సరాలు, 7 దినం అంటే 1000 సంవత్సరాలు, కాబట్టి 7000 సంవత్సరాలు వాళ్ళు చెప్తున్నారు. దీన్ని అందరి వాళ్ళు క్రైస్తవ నిద్రమని వాళ్ళు ఉంటారు. కొన్ని కొన్ని క్రైస్తవ మిషనరీలు చాలా సంస్థలు ఏం చేస్తున్నాయంటే 1000 సంవత్సరాలు పట్టింది అని సైన్స్ ప్రకారం బైబిల్ వివరిస్తున్నారు. కాబట్టి బైబిల్ రైట్, ఎందుకంటే బైబిల్ 1000 సంవత్సరాలు పట్టిందని బిగ్ బ్యాంగ్ థియరీ చెప్తుంది కదా అని నమ్మే వాళ్ళు ఉన్నారు. కొంతమంది 7 దినాలంటే 7000 సంవత్సరాలని ఈ వాక్యాన్ని బట్టి నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. 6 దినాలంటే 6 దినాలే 7 దినాలంటే 7 దినాలే దేవుడు 6 దినాల పని సృష్టి చేయగలడు అని నమ్మేవాడు. మీరు ఏం నమ్ముతున్నారు? నేను కూడా 1000 సంవత్సరాలు ఉన్న విషయాన్ని నమ్మేవాడిని, అయితే నా మైండ్ చేంజ్ అయింది 2-3 సంవత్సరాలుగా. ఇంకా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి, అవి మీకు తర్వాత ప్రొవైడ్ చేయడానికి చూస్తాను. 6 దినాలంటే 6 దినాలే
ఏడు దినాలు అంటే ఏడు దినాలు. నా పాత మెసేజ్ లో మీరు చూసినట్లయితే క్వార్టర్ సంవత్సరాల కింద వివరించాను, కానీ ఒక రెండు మూడు సంవత్సరాల బట్టి కొన్ని విషయాలు నేను తర్జన భర్జన చేసుకుని నేర్చుకునేటప్పుడు నా మైండ్ ఏడు రోజులు అంటే ఏడు రోజులే, ఆరు రోజులు అంటే ఆరు రోజులే. ఆరు రోజుల్లో కూడా దేవుడు సృష్టిని చేయగలరు. క్వార్టర్ సంవత్సరాలు ఆయనకి పట్టదు, నీకు నాకు పట్టొచ్చేయం, లేదంటే ప్రకృతి తిరగడానికి అంత పట్టుకుని వచ్చేమో, కానీ దేవుడికి అయితే పట్టదని నమ్ముతున్నాడు. ఆ నమ్మడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. అయితే ఒక్క ఎవిడెన్స్ మీకు చూపించి ముగిస్తాను. ఇక్కడ మనం బైబిల్లో గమనిస్తే ఆ దినం అనే దగ్గర హీబ్రూ బైబిల్లో ఏమో యోమ్ అనే ఒక పదాన్ని రాశాడు హీబ్రూ బైబిల్లో. దాని అర్థం ఏంటంటే మిగిలిన ఎక్కడైతే దినం అని రాయబడిందో, నిర్గమాకాండంలో లేవి కాండంలో ఎక్కడ రాయబడినా సరే అదే పదాన్ని రాశాడు. కాబట్టి ఒక దినం అంటే ఒక దినమే అనేది హీబ్రూ వర్డ్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అంతేకాదు మనం గమనిస్తే దేవుడు మాటకి శక్తి ఉంది. భూమి ఆకాశ సృష్టించి అనగానే అది చేయడానికి మనం కోటాల్సిన పట్టాకలు ఒక దినం అనగానే ఒక క్షణంలో కూడా దేవుడి మాటకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంతేకాదు మనం గమనిస్తే మూడవ దినాన్ని దేవుడు మొక్కల్ని చెట్లని చేశాడు. మొదటి మాదికాండం 11-13 వరకు మీరు చదివితే మూడవ దినాన్ని మొక్కల్ని చెట్లు చేశాడు, నాలుగో దినాన్ని సూర్యుడిని చంద్రుని చేశాడు. ఎందుకంటే మొక్కలు బతుకుండాలి అంటే ఏముండ వాటికి సూర్యరశ్మి అవసరం. ఒకవేళ కోట్ల సంవత్సరాలు అనుకోండి లేదా 1000 సంవత్సరాలు అనుకోండి, ఇప్పుడు సూర్యరశ్మి లేకుండా ఈ మొక్కలు బతకగలవా? మొక్కలు బతకగలవాడు? దేవుడు పెట్టిన పద్ధతి అంటే మొక్కల సూర్యరశ్మి అవసరం. కాబట్టి కోట్ల సంవత్సరాలైనా ఈ మొక్కలు బతకవు. ఎందుకంటే మూడో దినాన్న ఆయన మొక్కలు చేశాడు, నాలుగో దినాన్న సూర్యచంద్రులు చేశాడు. కాబట్టి ఒక దినం అంటే 1000 సంవత్సరాలు లేదంటే 1000 సంవత్సరాలు అయితే ఈ మొక్కలు బ్రతుకుండవు. కాబట్టి ఒక దినం అంటే ఒక దినం 24 గంటలే అని మనం నమ్మడానికి అవకాశాలు ఎక్కువ అది నమ్ముతున్నాను. అలాగే నేను 1000 సంవత్సరాలు నమ్మినా తప్పేం కాదు, 7000 సంవత్సరాలు నమ్మినా తప్పేం కాదు, 7000 నమ్మినా తప్పేం కాదు. కాకపోతే మీ మనస్సుకి మీ ఆలోచనకి మీకు తెలిసిన దానికి మీరు ప్రయత్నించిన దానికి మీకు ఏదంటే అది మీరు నమ్మొచ్చు. ఓకే, నేను ఈ 7 రోజులు అంటే 7 రోజులు నమ్మడానికి కారణాలు ఏంటో మీకు తర్వాత నేను ఇంకొకసారి సందర్భంలో వివరించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి దేవుడు సృష్టి చేసుకుని 7 రోజులే అని నమ్మేవారు ఉన్నారు, అందులో నేను కూడా ఉన్నాను, ఆ క్రైస్తవులు కూడా చాలా మంది ఉన్నారు. ఓకే, 7 రోజులు అంటే 7000 సంవత్సరాలు అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. 7 రోజులు అంటే 1000 సంవత్సరాలు అవి దేవుడి దినాలు లేదా విశ్వప దినాలు అని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇందులో మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే 7 రోజులు తీసుకున్నాను. ఓకే, మనం మూడో విషయాన్ని మనం గమనిస్తే దేవుడి సృష్టిని ఉనికిలోకి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. పరిణామ సృష్టి పరిణామ సిద్ధాంతాన్ని ఎక్కువ మంది బిగ్ బ్యాంగ్ థియరీని నమ్ముతున్నారు. కానీ బైబిల్ ని మనం గమనిస్తే లేదా లోకాన్ని గమనిస్తే బైబిల్ చెప్పింది రైట, వాళ్ళు చెప్పింది రైట అన్నది మనం చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. బైబిల్ చెప్పింది 100 రూపాయలు రైట్ అని మనకి కనబడుతుంది. మీరు గమనించండి, ఆ సృష్టి దానికి అదే వచ్చింది అన్నకి 1000 సంవత్సరాలు పట్టిందని వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ థియరీని వాళ్ళు ప్రతిపాదిస్తున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అది ఒక్కసారిగా సిద్ధపడింది, రెడీ అయ్యింది అని బైబిల్ చెప్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఆదాముని దేవుడు ఒకసారి సృష్టించాడు, కానీ సిద్ధాంతం ఏం చెప్తుంది? లేదు లేదు, తాకూడి తాకూడి నెమ్మదిగా బంగిరి 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 నించున్నాడు, నించున్న తర్వాత అని కోతు గురించి వాడు చెప్తాడు. అంటే ఒక మనిషి తయారవడానికి సృష్టి వీళ్ళేం చెప్తారంటే పరిణామ సిద్ధాంతం వాళ్ళు చాలా సంవత్సరాలు పట్టింది, 1000 సంవత్సరాలు పట్టింది అని చెప్తారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? లేదు, రెడీమేడ్ గా దేవుడు చేస్తాడు. ఈ సృష్టి అంతా ఉనికిలో కావడానికి జంతువులు కావచ్చు భూమి కావచ్చు అన్ని కూడా ఒక్కసారిగా సృష్టించబడ్డాయని బైబిల్ చెప్తుంది. వీళ్ళేం చెప్తున్నారు? ఇప్పుడున్న భూమిగా మారడానికి 1000 సంవత్సరాలు పట్టింది, 1000 సంవత్సరాలు పట్టింది అని చెప్తున్నారు. ఇప్పుడున్న జంతువులు ఇలా రావడానికి ఒక్కసారిగా సృష్టించబడలేదు, చాలా సంవత్సరాలు మార్పు జరుపుకుంటూ వచ్చిందని వీళ్ళు చెప్తున్నారు. ఏమండి అలా మార్పు జరుగుతూ వస్తున్నట్టు ఇప్పటికీ మారాలి కదా? మారాలి, సృష్టి ఎప్పుడు మార్పు చెందు, మార్పు జరుగుతున్నా కదా, మార్పు జరగలేదండి. అప్పుడు సూర్యుడు తిరిగాడు, ఇప్పుడు సూర్యుడు తిరుగుతున్నాడు, అప్పుడు భూమి తిరిగింది, ఇప్పుడు సూర్యుడు తిరుగుతుంది. మరి అప్పుడు కోరుకు మనుషులుగా మారినప్పుడు ఇప్పుడు కూడా మారాలా వద్దా? మారుతుంది లేదు. కాబట్టి బైబిల్ మనం గమనిస్తే దేవుడు మాటకి ఎంత శక్తి ఉందో అక్కడ రాయబడింది. చూడండి 1:3 ఆదికాండం, దేవుడు వెలుగు కలగమని పలుకగా వెలుగు కలిగి వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచును. దేవుడు వెలుగు చీకటిని వేరుపరచు. మీరు కాబట్టి దేవుడు చెప్పాడు వెలుగు కలగమని కలిగింది అంతే వెంటనే. చూడండి 9 వచనం కూడా చదువుదాం,
దేవుడు ఆకాశం క్రిందనున్న చలములు ఒక చోట పోల్చబడి దేవుడు చిప్పిన వెంటనే అంటే దేవుడు మాటకి ఆ శక్తి సామర్థ్యమే ఒక్కసారిగా సృష్టి సిద్ధమైంది రెడీ అయింది తయారు చేయబడి ఇవ్వబడింది అని దేవుడు చెప్తున్నాడు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే లేదు, ఈ జీవులన్నీ రావడానికి ఈ పక్షులన్నీ రావడానికి చాలా సంవత్సరాలు పట్టిందని చెప్తున్నారు. కానీ ప్రకృతిలో మనం చూస్తే వీళ్ళు చెప్పింది రేట, బైబుల్ చెప్పింది రేట్ అంటే బైబుల్ చెప్పింది 100 రూపాయలు రేటు గా మనకు కనబడదు. వీళ్ళు చెప్పింది ఊహ, వాళ్ళు చెప్పింది ఏంటి, కోట సంవత్సరాలు అప్పుడు ఉన్నాడు. జస్ట్ అంతా ఊహ, అంతా భ్రమ. కాబట్టి మన గమనిస్తే సృష్టి అంతా ఉనికిలోకి రావడానికి దేవుడు ఒక్కసారిగా సృష్టించాడు, అది 100 రూపాయలు రేటు కనబడదు. ఇంకా మనం నాలుగో విషయాన్ని మనం గమనిస్తే దేవుడు ప్రతి జాతిని దాన్ని ఉత్పత్తి చేసే సిస్తాన్ని పెట్టాడు. నాలుగో విషయాన్ని మనం గమనిస్తే సృష్టిని చూసినప్పుడు లోకాన్ని చూసినప్పుడు ఏదైనా జీవుంటే ఏదైనా ఉనికిలో ఉందంటే దానికి దాన్ని ఉత్పత్తి సంతానోత్పత్తి చేసుకునే తత్వాన్ని దాని లోపలే పెట్టాడు. దేంట్లో పెట్టాడు? ఈరోజు ఈ యొక్క సిద్ధాంతాలు ఏం చెప్తాయి అంటే మనిషి మనిషి నుండి పుట్టలేదు, మనిషి కోతి నుండి పుట్టాడని చెప్తాయి. పులి పుల్లి నుండి పుట్టలేదు, పులి ఇంకో దాని నుండి పుట్టిందని చెప్తారు. పక్షి దేని నుండి పుట్టే అంటే ఇంకో దాని నుండి పుట్టే ఇంకో జంతువు నుండి వచ్చాయని చెప్తాడు. మీరు గమనించలేరు సృష్టి పరిణామ సిద్ధాంతం ఈ లోకంలో చెప్పారు. బోల్డ్ రకాలు చేపల నుండి కూడా మనుషులు పుట్టారని చెప్తారు చైనా బోర్డు సిద్ధాంతం. కొన్ని చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, అందులో ధార్మిక సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు. కానీ చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, ధార్మిక సిద్ధాంతాన్ని కూడా తప్పు చేస్తూ ఉన్నారు. చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, కానీ మనం గమనిస్తే బోల్డ్ రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ వాళ్ళు చెప్పింది రైట, బైబుల్ చెప్పింది రైట్ అని మీరు గమనిస్తే బైబుల్లో చెప్పింది మీకు లోకంలో కనబడుతుంది, సృష్టిలో కనబడుతుంది. ఇవన్నీ మార్కెట్ కనుకుంటారా? రేపు పొద్దున మనం వార్తగా చెప్పాలి, అంత తప్ప భజన చేసుకుని వెళ్ళిపోయి భజన గల్లే మనం అనుకోవడం కదా. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, మీ పిల్లలు మనం నేర్పుకోవాలి, మన పిల్లలు మనం నేర్పుకోవాలి ఏది రేటు అని అన్నప్పుడు మీరు చెప్పాలి. ఇవన్నీ అందుకే మనం నేర్చుకుంటాం. గమనిద్దాం మనం ఒకసారి బైబిల్ నుంచి గమనించినప్పుడు ఆది కాండ మొదటి అధ్యాయం 12 నుంచి చూద్దాం. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపించి. మీరు గమనించండి, తమలో విత్తనాలు గల అంటే మొక్కలు చెప్పాడు, అంతేకాదు జంతువులు కూడా అదే చెప్పాడు. 24:25 కూడా రాయబడ్డాడు. కానీ ప్రతి వాటి వాటి జాతి ప్రకారంగా దేవుడు సృష్టించాడు. జాతులని రాయబడదు, ఇలా చెప్తారు కుక్కలోంచి రాలేదన్నాడు, కాకిలోంచి రాలేదన్నాడు. ఈ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి ఈరోజు? సృష్టి పరిణామ సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయండి? మనిషి మనిషి నుండి పుట్టలేదని చెప్తున్నాయి. కానీ బైబిల్ చెప్తుంది మనిషి మనిషి నుండే పుట్టాడు, మనిషి దేవుడు సృష్టించాడు, జంతువులు జంతువుల నుండే పుట్టాయి, మొక్కలు మొక్కల నుండే పుడతాయి, వాటి వారి జాతి ప్రకారంగా అవి సంతానోత్పత్తి చేయడానికి శక్తి సామర్థ్యాలు పెట్టాడు అని దేవుడు చెప్తున్నాడు. అయితే మీరు ఒక ఆశ్చర్యం కలగొచ్చు, ఇప్పుడు ద్రాక్షలు ఉన్నాయి కదండి, అందులో విత్తనాలు లేవు కదండి, చాలా విత్తనాలు లేకుండా తీసి ఎందుకంటే మనిషిని అవడానికి బతకమేసి విత్తనాలు లేకపోతే అన్ని ట్రై చేయడం మొదలు పెట్టి తెలుసా, సీతఫలం అవ్వట్లేదు, సీతఫలం అవ్వట్లేదు. అంటే దేవుడు సృష్టి మీద పరిపూర్ణ మనిషికి అధికారం కూడా ఇస్తే నొట్టుకోలేము కాబట్టి. కానీ ఇప్పుడు విత్తనాలు లేని సీడ్స్ ని మనం తయారు చేస్తున్నాం, అది ప్రమాదం, అది చాలా ప్రమాదం. ఒకరోజుకి విత్తనాలు లేని మొక్కలు అయిపోతాయి అవన్నీ అవుతాయి అమ్మా. కాబట్టి చాలా పెద్ద ప్రమాదం. దేవుడు సృష్టి, దేవుడు ఆలోచన గొప్పగా మనకు కనబడుతుంది. కాబట్టి ఈ లోకంలో చెప్పే సిద్ధాంతాలు రేట, బైబుల్ రేట్ అంటే బైబుల్ మన కళ్ళకి కనబడుతుంది సత్యమది. కాబట్టి వాటి వాటి జాతి ప్రకారంగా చూడండి, 24:25 కూడా చూద్దాం. ఆది కాండం దేవుడు వాటి వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారం పశువులను పురుగులను అడవి జంతువులను పుట్టించిన దాకని పలికిన వాటి వాటి జాతి ప్రతి దాని జాతి ప్రకారం సృష్టించాడు. ఆ జాతి ప్రకారంగా ఈ భూమి మీద సంతానోత్పత్తి జరుగుతుంది అని బైబిల్ చెప్తుంది. కానీ వీళ్ళేం చెప్తున్నారు? సృష్టి పరిణామ సిద్ధాంతం ఏం చెప్తుంది? ఈరోజు మన పిల్లలు స్కూల్కి వెళ్ళి ఏం చదువుకుంటున్నారు, ఏం చదువుతున్నారండి? కోతులు పుట్టిన చదువుతున్నారు, కోతులు పుట్టిననే చదువుతున్నారు. అప్పుడు మనం ఏం చేయాలి? కోతులు పుడితే ఇప్పుడు పుట్టాం కదా, ఇప్పుడు పుట్టట్లేదు. కొన్ని అప్పుడు వాతావరణం కలెక్ట్ చేయండి కొని ఆ సైంటిస్టులు అడిగి అదే వాతావరణం వాళ్ళు తయారు చేస్తారు ఒక 50 భూమి. ఇప్పుడు కూడా రావాలి కదా, లేదు వాళ్ళు చెప్పేది 100 రూపాయలు అబద్ధం, అదంతా ఊహ, అదంతా భ్రమ. కానీ బైబిల్ మనం గమనిస్తే వాటి వాటి జాతి ప్రకారం సృష్టించిన చెప్తున్నాడు, అలాగే కనబడుతుంది, అలాగే పులికి పులి పడుతుంది. కానీ కొన్నిసార్లు వాట్సాప్ కనబడుతుంటది,
ఏలు లాంటి మనిషి పుట్టాడు, ఆ అనిల మూతున్న పుట్టాడు, అవన్నీ ఫేక్. నిజాల కాదు. హలో, నిజాలా? నిజాలండి. కోతి పుట్టేసింది, లేదంటే కోతికే మనిషి పుట్టాడు. కానీ కొన్ని కొన్ని వస్తుంటాయి, జలకన్యం సముద్రపక్కనే ఉన్నట్టుగా, ఏంటంటే అవన్నీ గ్రాఫిక్స్, నిజాలు కాదు. అలా పుట్టరు. అవసరమైతే జన్యులోపాల వల్ల ఐదు వేలు కాలు వేలు వచ్చేవచ్చు, లేదంటే ఇంకొక చెయ్యి వచ్చేవచ్చు. కొన్ని ప్రాబ్లం వల్ల తప్ప ఈ మనిషికి ఆ జన్మ ఆ మనిషికి ఈ జన్మ పుట్టదు. ఎందుకంటే సృష్టిలో ఆ ధర్మం లేదు, దేవుడు అలా కట్టలేదు. కాబట్టి మనం గమనించినట్లయితే ఈ రోజు లోకము చెప్తున్న మాటలు అబద్ధమని, బైబిల్ నూటి రూపాయలు సత్యమని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విషయాలు మనం సమాజానికి చెప్పవలసిన వారు. నెక్స్ట్ మనం ఐదో విషయాన్ని మనం గమనిద్దాం. దేవుడు ప్రపంచాన్ని సృష్టించి వదిలేలేదు. ఈ ప్రపంచాన్ని దేవుడు ఆదుకుంటున్నాడు. ఏటమ్మా? ఈ సృష్టిని దేవుడు, ఈ లోకాన్ని దేవుడు ఆదుకుంటున్నాడు. దేవుడు ఈ సృష్టిని సృష్టించడమే కాదు, నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు, పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. దేవుడు లేడు ఈ లోకాన్ని కాపాడడానికి, అన్నిటిగా ఆడవలసిన పని లేదు. దేవుడు లేడు. అమ్మాయి ప్రపంచాన్ని ఎలా కాపాడుతారు? హత్యలు పెరిగిపోతున్నాయి, మానభంగాలు పెరిగిపోతున్నాయి, దొంగతనాలు పెరిగిపోతున్నాయి. అందరూ చెడ్డలే, అందరూ చెడ్డలే, అందరూ చెడ్డలే అని నువ్వేం వరి అయిపోతున్నా. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు నీతిగా ఉండు, మన నీతి కొంటే సరిపోతుంది. ఓకేనా అండి? ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లో కూడా మంచి ఆఫీసర్స్ ఉన్నారండి, ఐఎస్ ఆఫీసర్లు మంచి ఉన్నారండి, చెడ్డోళ్ళు కూడా ఉంటారు. రాజకీయ నాయకులు కూడా మంచి వాళ్ళు ఉంటారండి, చెడ్డోళ్ళు కూడా ఉంటారు. ఓకే అండి? ఎవరు లేరు మంచి వాళ్ళు అన్నానికి వీల్లేదు. దేవుడు తన సంకల్పాలు, తన చిత్తాన్ని, తన తన లోకాన్ని కాపాడుకోవడానికి ఖచ్చితంగా మంచి వాళ్ళు పెడతారండి. మీరు చూడండి, కావాలంటే బోల్డ్ మంది మంచి వాళ్ళు కనబడతారు. చెడ్డలు కూడా ఉంటారు, కానీ వాళ్ళే మనం ఎక్కువ చూస్తుంటారు. మంచి వాళ్ళు కూడా ఉంటారండి, ఉండరా? మంచి పాస్టర్లు ఉండరా? మంచి విశ్వాసాలు ఉండరా? ఉంటారుండరా? ఉంటారు ఖచ్చితంగా, ఖచ్చితంగా ఉంటారు. చూసి కళ్ళు మనకు ఉండాలి, ఆ వెతికే ప్రోగ్రెస్ నీకు ఉండాలి, ఖచ్చితంగా ఉంటారండి. ఎందుకంటే దేవుడు గొప్పవాడు. అందుకని బైబిల్ రాయబడింది, తన సూర్యుడిని అంటే నీతి మంత్రుల మీదను, అనీతి మంత్రుల మీదను, తన వర్షాన్ని నీతి మంత్రుల మీదను, అనీతి మంత్రుల మీదను కురిపిస్తున్నాడు. అంటే సూర్యుడు వచ్చినప్పుడల్లా నీతి మంత్రులు ఉంటారు, అనీతి మంత్రులు ఉంటారు, కాకపోతే నీతి మంత్రులు తక్కువ ఉంటారు. అంతే తేడా, అర్థమైందండి? నీతి మంత్రులు తక్కువ మంది ఉంటారు అంతే, కానీ మొత్తానికి ఉంటారు. ఉండకపోతే ఈ లోకాన్ని దేవుడు ఉంచడు. మీ ఇంట్లో మీరు లేనప్పుడు లైట్లు ఫ్యాన్లు ఉంచుతారండి, అలా చేసి ఉంచుతారా? ఆపేస్తారు, ఆపేస్తారు, ఆపేది ఆపరా? ఇందుకు అలాంటి ఫ్యాన్ కాలేజ్ తిరుగుతుంది, లేనప్పుడు ఆపే అంటారు కదా. దేవుడు కూడా ఈ లోకములు ఇవన్నీ పెట్టాడు, తన బిడ్డలు లేకపోతే సూర్యుడిని ఆపేస్తారు, చంద్రుడిని ఆపేస్తారు, భూమిని తీసేస్తారు. రెండో రాకలు అదే చేయబోతున్నాడు. యేసుప్రభు రెండో రాకలు ఏం చేయబోతున్నాడు అండి? ఏం చేయబోతున్నాడు? సూర్యుడు కాంతినివ్వడు, చంద్రుడు వెలుగునివ్వడు అని రాయబడి కదా బైబిల్లో. అన్ని ఆపేస్తారు, లైట్లు ఆపేస్తారు, దుకాణం సర్దేస్తాయి. ఎందుకని? ఆయన బిడ్డలు ఆయనతో పాటు తీసుకెళ్ళిపోతుంది కాబట్టి. కానీ బైబిల్ మనం గమనించినప్పుడు దేవుడు తన బిడ్డలు అనేవాళ్ళు భూమి మీద ఉన్నారు ప్రతి కాలంలో కూడా. కానీ దేవుడు ప్రపంచాన్ని కాపాడుతూ నడిపిస్తుంది. భవిష్యత్తులో మన పిల్లలు వచ్చేసరికి ఇంకా చెడిపోతున్న లోకం అనుకోకండి, ఇంకా బాగుపడే లోకం ఉంటుంది, చెడిపోయే లోకం కూడా ఉంటుంది, రెండు ఉంటాయి. మనం రెండు రకాలు ఆలోచించాలి. ఒకప్పుడు కంటే ఇప్పుడు పాపం ఎక్కువ జరుగుతుంది కదా, ఓకే. కానీ ఒకప్పుడు కంటే ఇప్పుడు మంచి కూడా ఎక్కువ జరుగుతుంది, తెలుసా మీకు? మీ సెల్ ఫోన్ లో మంచి కంటే మంచి చూడొచ్చు, చెడు కంటే చూడొచ్చు. మంచి కూడా పోలుతుంది, అది మనం దాన్ని ఉపయోగించుకుంటాం. అది సెల్ ఫోన్ తప్ప కాదు, టెక్నాలజీ తప్ప కాదు. మీరు హిందీ నేర్చుకోవచ్చు, ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, దేవుడు వాక్యాలు ఎన్నో తెలుసుకోవచ్చు, ప్రపంచంలో ఎవరు చెప్పిన మంచి పాట చెప్పిన మంచి మెసేజ్ వినొచ్చు, స్టోరీ మెసేజ్ కూడా ఉంటాయి. కానీ మనం గమనిస్తే మంచి చెడు రెండు కూడా పరిగెత్తున్నాయి. కాబట్టి మనం గమనించినప్పుడు దేవుడు లోకాన్ని కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు, దేవుడు పోషిస్తున్నాడు, దేవుడు ఈ లోకాన్ని పరిపాలిస్తున్నాడు. ఆ దేవుడికి మన బిడ్డలు అప్పగించాలి, ఆ దేవుడికి మనల్ని అప్పగించుకోవాలి. ఖచ్చితంగా దేవుడి చిత్తంలో మన జీవితాలు నడిపించబడతాయి. కొలసి రాసిన పత్రిక 1:17. కాబట్టి దేవుడు లోకాన్ని సృష్టించి వదిలేదు, ఈ లోకాన్ని కాపాడుతున్నాడు, నడిపిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు అని బైబిల్లో మనకి కొన్ని 100 వచనాలు ఉంటాయి. కొన్ని వచనాలు మనం చూద్దాం. కొలసి 1:17. ఆయన అన్నిటిని ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమును ఆధారభూతుడు. కాబట్టి అన్నింటినీ కూడా యేసుప్రభు సృష్టించాడు. అధికారులు కావచ్చు, అక్కడ రాయబడుతుందండి, పరిపాలన కావచ్చు, అన్ని కూడా యేసుప్రభు నుండి ఇవన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. దేవుడు లోకాన్ని వదిలిపెట్టడం రాయబడదు. అంతేకాదు, మనం గమనిస్తున్నట్లయితే సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఆహారం పెడుతున్నాడు అనేసి మనకి కీర్తన గ్రంథంలో 104:13-15 వరకు ఉంటది. 36:23-25 వచనం ఉంటది. 145:15 వచనాలు ఉంటాయి. యోగ గ్రంథంలో 38:41 మనం చదివితే అడవిలో ఉన్న జంతు పిల్లలు ఎప్పుడు ఏంటనే తెలుసా నీకు? ఆ కాకులు ఏడుస్తున్నప్పుడు ఆహారం ఎవరు పెడుతున్నా తెలుసా? నేనే పెడుతున్నాను అని చెప్తుంటాడు.
అంతేకాదు మనం డైరెక్ట్ గా వచ్చేద్దాం. 17 అధ్యాయం అపొస్తలుల కార్యాలు 25 వచనం చూద్దాం. 25 వచనం 17 అధ్యాయం 25 వచనం చూద్దాం. అపొస్తలుల కార్యాలు కానీ దేవుడు లోకాన్ని కాపాడుతున్నాడు, దేవుడు లోకాన్ని పోషిస్తున్నాడు, దేవుడు లోకాన్ని పరిపాలిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, మన గుండె వదిలే పని లేదు. సముద్రం పొంగుతుంది, ఏమైపోద్ది అనుకో. నువ్వు నీతి మంత్రిగా ఉంటే లోకాకు వాడాలి తెలుసు, అది తెలుస్తావు. మనం చూద్దాం 17 అధ్యాయం 25 వచనం. అపొస్తలుల కార్యాలు ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తం దయచేస్తాడు. దేవుడు ఏం చేస్తున్నాము? అందరికి జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని దేవుడు దయచేస్తాడు. మనము ఆయన ఎందుకు బ్రతుకుతున్నాం? చలించున్నాం కాబట్టి ప్రతిరోజు దేవుడు ఇచ్చే బహుమానం అంట. ఈ రోజు మనం ఉనికి కలిగి ఉన్నాడు, బతుకున్నాడు, ఊపిరిస్తున్నాడు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, దేవుడు ఇచ్చిన బహుమానం. ఎందుకంటే ఆయన మనకి జీవాన్ని ఊపిరిని సమస్తాన్ని ఇస్తున్నాడు. 14 అధ్యాయం అపొస్తలుల కార్యాలు 17 వచనం. కాబట్టి సృష్టిలో ఉన్న జీవుల్ని కాబట్టి అన్నింటిని ఆనే పెంచి పోషిస్తున్నాడని మాటలు మీకు ముందు రెఫరెన్స్ చెప్పిస్తారు. 14:17 అపొస్తలుల కార్యాలు ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేస్తున్నాడు. దేవుడు ఆకాశం నుండి ఫలవంతమైన ఋతువులు వర్షాన్ని అన్నింటిని అనుగ్రహిస్తున్నాడు. మీ హృదయాన్ని ఉల్లాసంతో నింపుతున్నాడు, ఆహారం అనుగ్రహిస్తున్నాడు అని మాటలు బైబిల్లో మనకు కనపడుతుంది. కాబట్టి సమస్తాన్ని దేవుడు నడిపిస్తున్నాడు, కాపాడుతున్నాడు. దేవుడు దీన్ని ఆయన చేతుల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆయన అధికారం కింద ఉన్నాయి అన్నది మన ఇప్పుడు కూడా మర్చిపోతుంది. మన సృష్టి గురించి ఇప్పుడు 5 విషయాలు చూసాం. 1, సృష్టిని చేయడంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు పాత్ర ఉందని చూసాం. 2, మనం చూసినప్పుడు దేవుడు సృష్టిని 7 రోజులు చేశాడా, 7,000 సంవత్సరాలు చేశాడా, 1,000 సంవత్సరాలు చేశాడా అన్నప్పుడు ఈ 3 సిద్ధాంతాలు నమ్మే వాళ్ళు ఉన్నారు. అయితే 7 రోజులు అన్న సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను కూడా చెప్పాను. ఒకప్పుడు 1,000 సంవత్సరాలు ఉన్న సిద్ధాంతాన్ని నమ్మేవాడిని, అది మారింది ఆలోచన కూడా మీకు చెప్పాను. ఇక 3 విషయాలు మనం గమనించినప్పుడు దేవుడు సృష్టిని ఒక్కసారిగా ఉన్నతిలోకి తీసుకొచ్చాడు తప్ప ఇన్స్టాల్మెంట్ లో ఈ రోజు రేపు ఎల్లుడు ఇలా 1,000 సంవత్సరాలు పట్టలేదు, పరిణామ సిద్ధాంతం తప్పు అని చూసాం. మనం 4 విషయాలు మనం గమనించినప్పుడు దాని జాతి ప్రకారంగా సృష్టిని చేశాడు తప్ప ఒక జాతి నుండి ఇంకో జాతి, ఇంకో జాతి నుండి ఇంకో జాతి అని దారిని సిద్ధాంతం చెప్పినట్టుగా ఆయన చేయలేదు అని మనం చూస్తాం. మనం 5 విషయాలు చూసినప్పుడు దేవుడు లోకాన్ని కాపాడుతున్నాడు, పరిపాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు. కాబట్టి ఆ పరిపాలించే దేవుడి చేతిలో మనం మన కుటుంబాలు ఉండాలని చూసాం. ఇంకా 6 విషయాన్ని మనం గమనిద్దాం. దేవుడు సృష్టిని సృష్టించిన ప్రతి దాన్ని దాని దాని పని కోసం చేయించాడు. మనం ఏం చేశాడు? దేవుడు ఇచ్చిన ప్రతి వస్తువు కూడా పని ఉంది అని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. 16:4 సామెతల గ్రంథం. కాబట్టి అందులో నిన్ను కూడా సృష్టించాడు, నీకు నాకు కూడా పని ఉంది. కాబట్టి మనం చూద్దాం ఒకసారి 16:4 సామెతలు. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని దానికి పని ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి చెట్టు, మొక్క, జంతువు అన్ని కూడా దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో సృష్టించాడు. అంతేకాదు నిన్ను నన్ను కూడా సృష్టించాడు. తల్లి గర్భంలో మనం తయారు చేసుకుంటాం. కాబట్టి మనకి కూడా అది ఒక ఉద్దేశం ఉంది, ఒక ఆలోచన. ఏంటి అది ఉద్దేశం? ఎందుకు మనల్ని కలిగించాడు అని మనం చదివితే దేవుడికి మనతో బంధం పెట్టుకోవాలి, మనతో కలిసి ఉండాలి, మనం ఆయనతో కలిసి ఉండాలి, ఆయన్ని ప్రేమించాలని దేవుడు కోరుకుంటాడు. అందుకే దేవుడు మనుషుల్ని ఆయనకి బంధానికి చూసినప్పుడు తండ్రి కుమారుడు అనే బంధానంతో పోల్చాడు బైబిల్లో. ఒకసారి మనం చూద్దాం. మత్తయి 3 అధ్యాయం మొదటి దేవుడు తను ప్రేమించాలని తను తానే పరిచయం చేసుకుంటున్నట్టుగా మనిషికి బైబిల్లో మనకు కనబడుతుంది. మనము దేవుడి పిల్లలమని పిలవబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించను. ఏంటి దేవుడు అట ఆయన తండ్రి అని మనం పిలవాలని మనకి ఎట్టి ప్రేమ అనుగ్రహించాడు. ఆయన ప్రేమ గురించి మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే మనం ఆయన కుమారుడుగా బిడ్డలుగా ఉండాలని ఆయన అట మనపై ప్రేమను కుమ్మరించినట. అంటే ఆయన చూపిన ప్రేమ మనం గుర్తించి ఆయనకి తండ్రిగా, ఆయనకి మనం బిడ్డలుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేకాదు మనం గమనిస్తే ఆదికాండ 1:27 మనం చూసినప్పుడు దేవుడు తన పోలిక తన స్వరూపంలో మనిషి ఇచ్చాడు. ఏమండి? తన గుణగణాలు, తనకున్న పరిశుద్ధ మనుషులకి ఇచ్చాడు, తనకున్న జీవాన్ని మనుషులకి ఇచ్చాడు, తనకున్న ఏలుబడి తత్వాన్ని ఆయన రాజు భూమి మీద మనిషిని రాజుగా పెట్టాడు, పరిపాలకుడుగా పెట్టాడు. కానీ మనం గమనిస్తే ఆయన పోలిక ఆయన స్వరూపంలోని మనుషులు సృష్టించాడు. కానీ దురదృష్టం అంటే మనిషి తప్పు చేసిన తర్వాత, పాపం చేసిన తర్వాత ఆ పోలిక ఆ స్వరూపం నాశనం అయిపోయింది. అయిన మనుషులు పోగొట్టుకున్నారు, జంతువులాగా వాటికని దారుణంగా మనిషి బతకడానికి వెళ్ళిపోయాడు. అయినప్పుడు కూడా దేవుడు ప్రేమ ఏం చేసిందంటే మళ్ళా ఆయన పోలిక ఆయన స్వరూపం మనకి ఇవ్వడానికి తన కుమారుడు యేసుక్రీస్తుని పంపించాడు. పంపించి ఇప్పుడు మనతో ఏమంటున్నాడో తెలుసండి. ఇప్పుడు చూడండి ఒకసారి ఎఫెసీ నాసిన పత్రిక 4:24
దేవుడి యొక్క పోలిక స్వరూపం మనం పోగొట్టుకున్నాం, మరలా కూడా ఆ పోలిక స్వభావాన్ని యేసు ప్రభు ద్వారా మనం సంతరించుకోవాలి, సంపాదించుకోవాలి అని దేవుడు స్వరూపాలు కానీ మనుషులు తప్పు చేసిన తర్వాత, మనుషులు తాపం చేసిన తర్వాత దేవుడికి దూరంగా నిజానికి మనుషులు దేవుడి బిడ్డలుగా లేకుండా సాతాను బిడ్డలుగా మారిపోయారు, లోకాశల్లో పడిపోయారు, అలా పడిపోయిన మానవ లోకాన్ని యేసు ప్రభు ద్వారా నవీన స్వభావం. ఏంటా నవీన స్వభావం అంటే దేవుడు స్వభావమే. కాబట్టి మీరు సంతరించుకోండి, నిజమైన దేవుడి బిడ్డ ఎలా ఉంటారు, యేసు ప్రభు పోలికలో మనం జీవించాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుడు ఏమంటుంటే శాశ్వతమైన ప్రేమతో ఆనందంతో మనల్ని చూసుకుంటున్నాడు, ఆయన మనల్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు మనుషులు తమ ఆనందాన్ని, తమ సంతోషాన్ని, తమ ప్రేమ దేనికి ఇచ్చినట్టే ధనానికి, భోగానికి, సుఖాలకి మనుషులు ఇచ్చాడు. తాత్కాలికమైన వాటికి ప్రాధాన్యత ఇచ్చి వాటిలో ఆనందాన్ని, ప్రేమను పెంచుకుంటున్నాడు. కానీ శాశ్వతమైన దేవుడి ప్రేమ, దేవుడి యొక్క చిత్తానికి మనిషి ద్వారం అయిపోతున్నాడు. ఇచ్చా దురదృష్టకరమైన పరిస్థితి. కానీ దేవుడు మనుషులు ఎందుకు సృష్టించాడంటే ఆయనతో బంధం కలిగి ఉండాలని, ఆయన్ని ప్రేమించాలని, అందుకని మన మీద ప్రేమ కుమ్మరించినట్ట మనల్ని బిడ్డలుగా చేసుకుంటాడు. కాబట్టి ఆయన ప్రేమిద్దాం, ఆయన బిడ్డలుగా జీవిద్దాం. ఇంకా ఏడో విషయాన్ని మనం గమనిస్తే దేవుడు సృష్టి కార్యక్రమాలలోనే ఏడు దినాలు ఆయన సృష్టి కార్యక్రమం మనకి బైబిల్లో కనబడదు. ఏడు దినాలు విశ్రమించాడు. ఇందులో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మనకు కనబడుతుంది, ఒక విచిత్రమైన కార్యక్రమం. ఏంటి తెలుసా అండి? మ్యారేజ్. ఏంటండి? దేవుడు ఆ వివాహాన్ని కూడా సృష్టిలో ఒక భాగంగా ఏర్పాటు చేశాడు. సృష్టిలో ఒక భాగంగా ఏర్పాటు చేశాడు. ఒక్క బైబిల్ నుంచి మనం గమనించే ఆదికాండ 2:22-24 వచనాలు మనం చదివినప్పుడు అక్కడ మనకు కనబడుతుంది సృష్టిలో మొట్టమొదటి పెళ్లి అండి. ఆ పెళ్లి కూడా దేవుడు చేశాడు. ఆ సృష్టి కార్యక్రమాల్లో భాగంగా ఆయన చేసుకెళ్ళిపోయాడు. అది కూడా అంత ప్రాధాన్యత ఇవ్వబడింది వివాహానికి. తర్వాత దేవుడిని తాను ఆదాము నుండి తీసిన పక్కటెముక నుండి స్త్రీగా చేశాడు. అంటే పక్కటెముక నుండి చేశాడు, తల్లుండి ఒక ఎముక తీరాడు, కాళ్ళుండి ఒక ఎముక తీరాడు. ఎందుకంటే ఈరోజు పక్కటెముక నుంచి చేసినట్టే దేవుడు బైబిల్లో భార్య అంటే భార్య భర్తలు స్త్రీకి సమానమైన అధికారాలు ఇస్తున్నాడు, సమానమైన సమానత్వాన్ని అందిస్తున్నాడు. ఎందుకంటే తల్లుండి తీస్తే ఒక తల మీద కూర్చుంటదేమో అనుకున్నాడేమో దేవుడు. అయితే అయినా సరే చాలా మంది అలా కూర్చుంటారు, కానీ భర్తను ఎత్తి మీద కూర్చోబెట్టమ్మా, పక్కన ఉంటే బాగుంటుంది. అంతేకాదు మనం కాళ్ళు నుండి తీసుకోవద్దు. కొంతమంది భర్తలు ఏం చేస్తారంటే కాళ్ళ మీద స్తక్కాలు అంటుంటారు కదా, నేను అడ్డు అంటుంటారు కదా, కాళ్ళ కింద స్తక్కడానికి నీకు నీ భార్య ఇవ్వలేదు. ఏంటి పక్కని సాధ్యాన్ని సహాయాన్ని ఇచ్చాడు తప్ప బారిసిగా చూడడానికి కాదు. కానీ బైబిల్ చాలా గొప్పది, ఆ భార్యని ఎలా చూడాలని చెప్పాడు, పక్కన పెట్టుకోమని చెప్పాడు కదండి. అలాగని భార్యలు భర్తలు ఎత్తి మీద కూర్చోవద్దు, లేదంటే అలాగని కాళ్ళ కింద చెప్పులాగా ఉండదు. ఎక్కడాలి పక్క నుండి సాకేది సహాయంగా భర్తకి సాయం చేస్తే చాలు అని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం గమనిస్తే వివాహం అనేది చాలా గౌరవమైన పద్ధతిలో దేవుడు జీవులతో ఆశీర్వాదాలతో నింపాడు. ఇది సృష్టిలోనే ఒక భాగంగా జరిగింది, ఏడు దినాల్లోనే అది ఒక ప్రత్యేకంగా మనకి జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించాలి. నిజంగా మీరు గమనించండి, ఆనందకరమైన కుటుంబం సమాజానికి చాలా వేరుకరం. కాబట్టి ఒక కుటుంబం ఆనందంగా సంతోషంగా దేవుడి చిత్తంలో ఉంటుంది, సమాజానికి కూడా మేలండి. అలాంటి కుటుంబాలు కలిస్తే సమాజం అద్భుతంగా ఉంటుంది, సమాజం బాగుంటే దేశం బాగుంటుంది. కాబట్టి ఆ బైబిల్ భార్య భర్తల బంధానికి, వివాహ బంధానికి సృష్టిలో ఒక భాగంగా దేవుడు మనకి ఆరు దినాల్లోని ఏడు దినాల సృష్టి కార్యక్రమాలలో భాగంగా మనకి కనబడుతుంది. చూడండి ఒకసారి సామెతలు 31:11 వరకు మనం చూద్దాం. భార్య భర్తల బంధం గురించి దేవుడు ప్రత్యేకమైన మాటలు వాడాడు. 31:10 వరకు చూద్దాం. కొనమంది భార్య దొరికారు అటు ముత్యము కంటే అమూల్యమైనది, ఆమె పెరిమిటి ఆమె ఎందు నమ్మిక అతను లాభ ప్రాప్తికి. కాబట్టి ఆ కుటుంబానికి అట లాభ ప్రాప్తికి కొద్దిగా ఉండదు. కాబట్టి భార్యలు బాగా చూసుకోండి, ఆ చూసుకోకపోతే ఆలుగారి బాగోకపోతే కుటుంబం ఏమైపోతుంది, ఇల్లు గొల్లైపోతుంది. కాబట్టి ఈ విషయం గమనించి అంతేకాదు ఎబ్బులక్ష్మి పత్రి 13:4 రోజుల్లో భార్య భర్తల బంధాలను చెప్పాడు ఆయన, పాలకు నిష్కలంషంగా ఉండాలి అని చెప్పాడు. కాబట్టి దేవుడి చిత్తంలో భార్య భర్త కలిగి కూడా పవిత్రమని కానీ అపవిత్రమైన ఆలోచనలతో తీసుకెళ్లొద్దు, లేదా దేవుడి చిత్తాన్ని వ్యతిరేకంగా ఉండొద్దు అని కూడా బయట క్లియర్గా చెప్పారు. 18:22 సామెతలు చూద్దాం.
ముఖ్యం కంటే విలువైందని అక్కడే ఉందండి. భార్య దొరికిన వారికి మేలు దొరికింది కాబట్టి దేవుడు ఇచ్చినంటే పెళ్లి చేసి వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళ జీవించాలని ఆశపడతాడు. కాబట్టి భార్య భర్త బంధానికి దేవుడు ఆశీర్వాదాలతో ముందుకున్నాడు. కానీ ఈరోజు పెళ్ళంటే గొయ్య, పెళ్ళంటే నుయ్య అన్నిటి మారిపోయింది కదా, అలా మార్చేస్తుంది సమాజం. కాబట్టి అది కాదు, పెళ్ళంటే ఆశీర్వాదం. దేవుడు సృష్టి కార్యక్రమంలో దాన్ని బట్టి ప్రార్థించాడు. మనం ఇంకా ఎనిమిదో విషయాన్ని గమనిస్తే సృష్టి అంతా కూడా దేవుడు పెట్టండి, సృష్టి అంతా దేవుడు. బైబిల్ మనం గమనిస్తాం, మొదటి కొరింది 8:5-6 చదువుతాం. ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా దేవతలు కాదు, దేవుళ్ళు కాదు, ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా దేవదూతలు అని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. 5:6 వరకు మొదటి కొరింది 8 దేవతలు అనబడినవి, ప్రభువులు అనబడినవి, అనేక అంటే అనబడ్డాయి, దేవత అనబడ్డాయి. నీళ్లు చూశాడు గంగాదేవి అనేశాడు, దేవత అనేశాడు. ఓకే అండి, గాలిని చూశాడు, భూమిని చూశాడు, భూ దేవత అనేశాడు. కాబట్టి దేవత అనబడేవి, ప్రభువులు అనబడేవి కొన్ని అనబడి ఉన్నాయి, లేవు అనబడ్డాయి. అమ్మ ఏమనబడ్డాయి? అనబడ్డాయి తప్ప లేవు. అండి దేవతలు అనబడేవి, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు, ఆకాశం ఉందే కానీ భూమి మీద లేదు. దేవత అనబడినవి అనబడి ఉన్నాయి. అక్కడ ఏముందండి? అనబడి గురు చూశారు, దేవుడు అనిపిస్తున్నాడు. చెరువు చూశాడు, దేవుడు అన్నాడు. గాలిని ముందని కనిపించాడు, గాలి దేవుడు అనేశాడు. ఓకేనండి, ఇలాగా అనబడిది ఉండడం మనకు ఒక్కడే, ఒక్కడే దేవుడు, ఆయన మనకి తండ్రి. కాబట్టి మనం గమనిస్తే దేవుడు ఒక్కడే కాదు, అనబడ్డారు దేవుడు, అనబడ్డారు ప్రపంచంలో అనుకున్నారు. కాబట్టి దేవుళ్ళు లేరు, దేవతలు లేరు, ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన మనకి తండ్రి అని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. ఇంకా మరి గమనించండి, మరి ఇవన్నీ ఏంటంటే నీళ్లు కాదు, ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ కూడా దేవదూతలు బైబిల్ చెప్తుంది. ఏం చెప్తుందండి? దేవదూతలు ఇవన్నీ కూడా బతికే ఉన్నాయండి. అయ్యి మీరు గమనించండి, సృష్టిలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా, ఇవన్న రాయ రప్ప కావచ్చు, అన్ని కూడా జీవం కలిగి ఉన్నాయి. అది మనకు తెలియదు, కొన్ని సైంటిస్టులు చెప్తున్నారు. ఓకే అండి, నీళ్లు కూడా మనిషి గుర్తుపడతాయి అంట. రోజు స్విమ్మింగ్ పూల్ లో స్టడీస్ వస్తే అయ్యాక రెస్పాండ్ అవుతాయి అంట, మళ్ళీ రెండోసారి మనం వెళ్తే అని కనిపెట్టారు సైంటిస్ట్ అని పిచ్చుడు అన్నారు అనమాట లండన్ లో. ఆ థియరీ సిద్ధాంతాలు కూడా మీకు కావాలంటే దొరుకుతాయి, డాక్టర్ కంటి తో పాటు దొరుకుతాయి. కానీ మనం గమనిస్తే సృష్టి అంతా కూడా బతికే ఉంది. అన్నా ఎవరైనా సైడ్ చెప్పమంటారా? భూమి మొక్కలను మొలిపిస్తుంది, మొలిపిస్తుంది అంటే బతుకుండా వస్తుంది. అసలు ఫస్ట్ స్టార్టింగ్ సృష్టిలో మనం చూసిన కార్యక్రమంలో ఇవన్నీ ఎవరు పుట్టించారు? దేవుడు భూమి చెప్పుడు భూమి పుట్టించింది. అంతేకాదు మీకు మెమొరీ కార్డు అని ఒకటి ఉంది సెల్ ఫోన్ లో కదా, మెమొరీ కార్డు అంటే ఏంటి? జ్ఞాపక చిప్ కార్డు, మామూలు మెమొరీ తక్కువ అంట కదా. అంటే ఆ చిప్కి ఏముందన్నమాట, ఏముంది? మెమొరీ ఉంది. మెమొరీ అంటే జ్ఞాపక చిప్. అందుకని దేవుడు బైబిల్లో రాయబడింది బాడీలో రాలంటే మొరపెడుతున్నాయంట, దోళలు ఏం చేస్తున్నాయంట, వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నాయంట. అందుకని ఏషియా గ్రంథంలో ఆకాశం ఆలకించి భూమి ఎవరు? దేవుడు. దేవుడు తెలుసు ఈ సృష్టిలో అవన్నీ కూడా ఉనికి కలిగి ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉనికి కలిగి ఉన్నాయి. కాబట్టి సృష్టి అంతా దేవదూతులు, ఇవన్నీ కూడా ఉనికి కలిగి ఉన్నాయి. ఈ మన మాటలు మన ఉద్దేశం అన్నింటినీ రికార్డ్ చేస్తున్నాయి, ఒకరో దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తాయి. చూడండి, ఎప్పుడు రాసిన పత్రిక 7:14-14 కాబట్టి సృష్టి అంతా కూడా దేవదూతులు బైబిల్ క్లియర్ గా చెప్తుంది. తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను దేవుడు చేశాడు. దేవుడు ఏం చేశాడంటే మనకు సేవ చేయడానికి అంట తన దగ్గర దూతల్ని ఏం చేసాడమ్మా? నీరు గాను, గాలి గాను, అగ్ని గాను మార్చేశాడు, మలిచేశాడు. నువ్వు సేవ మా బిడ్డల సేవ చేయండి. చూడండి 14 చదవండి, మీరందరూ రక్షణ స్వాస్థ్యం పొందుకో వారికి పరిచయం చేయటకు పంపబడిన సేవకులను ఆత్మ. కాబట్టి మన రక్షణ పరలోకానికి వెళ్ళే వాళ్ళందరూ సేవ చేయడానికి దేవదూతల్ని దేవుడు మలిచేశాడు అని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 16:6 చదివితే దీనికి వారు పాత్రులే, నీవు ఇలాగో తీర్పు తీర్చి కనుక నీవు న్యాయవంతుడివని జలముల దేవుడు చెప్పగా నిలిపించి. జలముల దేవుడు అంటే మన తాగుతున్న నీళ్లు కూడా దేవుడుతా,
ఆ జవము దేవుడు అంటున్నాడు దేవుడితోని వాళ్ళకి తీర్పు తీర్చావు వాళ్ళని శిక్షించావు ఇది న్యాయమే అని దేవుడు చెప్పిందంట. కాబట్టి మనం తాగే నీళ్లు కాదు ఏమండి, దేవుడు దేవుడు కాదు దేవుడు కాదు ఎవరు దేవుడు కాదు. ముట్టి మీద పోసుకో, నెత్తి మీద పోసుకో, కాలు మీద పోసుకో, కాళ్ళు ఒప్పుకో, ఇష్టం. నీకు సేవ చేయడానికి దేవుడు ఈ నీళ్ళని సృష్టించాడు. యెషయా గ్రంథంలో మనకు తెలుసు ఆకాశ మార్గి భూమి చూడు ఇవన్నీ కూడా దేవదూతలు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి సృష్టి అంతా దేవదూతలే, కానీ దేవదూతలు కాదు దేవుడు కాదు. ఇంకా మనం తొమ్మిదో విషయాన్ని గమనిస్తే సృష్టి అంతా కూడా దేవుడు ఆజ్ఞలు పాటిస్తుంది, దేవుడు సేవ చేస్తుంది. హలో, సృష్టి చేస్తుందండి, దేవుడు ఆజ్ఞలు పాటిస్తుంది, దేవుడు సేవ చేస్తుంది, అంతేకాదు మనకి సేవ చేస్తుంది. సృష్టి చేస్తుందండి. ఆ తొమ్మిది విషయం మనం గమనించినప్పుడు దేవుడు సృష్టి చేస్తాడు, సృష్టి దేవుడు సేవ చేస్తుంది, మనకి సేవ చేస్తుంది, దేవుడు ఆజ్ఞలని నిర్మూలు పాటించడానికి ప్రయత్నిస్తుంది. రాజకారణ మొదటి అధ్యాయంలోని సూర్య చంద్రులు ఎందుకు కలిగించారంటే భూమి మీద వెలిగించుటికి, దిన సంవత్సరాల మాసాలు నువ్వు చెప్పడం కోసం అని చెప్పాడు. ఇప్పటికి చేస్తుండే లేదా సూర్య చంద్రుడు, దేవుడు చెప్పాడు భూమికి, ఆజ్ఞాపించాడు నువ్వు మొక్కలు మొలిపించు అని చెప్పాడు. అప్పుడు చెప్పాడు ఇంకా మొలిపిస్తూనే, నువ్వు ఎక్కడ వేసినప్పుడు మొలిపిస్తూనే ఉంది, మొలిపిస్తుందా. దేవుడు ఆహార పదార్థాల కింద ఇవన్నీ ఇచ్చాడు, అనుభవించమని చెప్పాడు, అవన్నీ మనకు ఆహార పదార్థాలుగా ఉన్నాయి. దేవుడు ఆజ్ఞలు అనుభవిస్తున్నాయి, ఒక పక్కన మనకి సేవ చేస్తాం, మనమే చిన్నగా సేవ చేయట్లేదు, ఆయన ఆజ్ఞలు కూడా పాటించట్లేదు. కాబట్టి సృష్టి అంతా కూడా దేవుడు ఆజ్ఞలు పాటిస్తుంటే దేవుడు సేవ చేస్తుంది అని బైబిల్లో క్లియర్గా రాయబడిందండి. ఆ నూట పంతొమ్మిదో కీర్తన 89వ వచనం చదువుదాం. నీ విశ్వాసిత తరతరములు నీవు భూమిని స్థాపించి అది స్థిరముగా ఉంది, సమస్తము నీకు సేవ చేస్తుంది. ఇది భూమిని స్థాపించాలి, సమస్తం నీకు సేవ చేస్తుంది కదండి. ఆ 9 కూడా అయిపోయిందా, కావున నీ నిర్ణయం చెప్పు నేటికి స్థిరపడి. కాబట్టి దేవుడు ఏమేమి చెప్పాడు అవన్నీ కూడా ఆ భూమి గురించి, సమస్తం గురించి ఆయన చెప్తా అంటున్నాడు. అవి నేటికి నీకు సేవ చేస్తున్నాయి, అవి స్థిరంగా ఉన్నాయి అని బైబిల్ క్లియర్గా చెప్తున్నాడు. మీరు గమనించిన దిశా గ్రంథంలోని Matthew 3:22 అండి, అడవిలో ఉన్న జంతువులు నక్కలు కావచ్చు, పక్షులు కావచ్చు, దేవుణ్ణి గణపరుస్తుందని రాయబడింది. సమస్త సృష్టి కూడా దేవుణ్ణి గణపరుస్తుంది, దేవుడు సేవ చేస్తుంది, దేవుడు చెప్పిన మాట వింటున్నాయి. ఎవరమ్మా, ఎవరు సృష్టి అంతా కూడా సేవ చేస్తుంది. అంతేకాదు బైబిల్లో రాయబడింది సృష్టి అంట ప్రసవ వ్యాధి పడుతుందని కూడా రాయబడింది. దేవుని తర్వాత ప్రత్యక్ష సృష్టి మిగిలిన తీరాస్తూ ప్రసవ వ్యాధి పడుతుందని కూడా రాయబడింది. కాబట్టి ఈ లోకమంతా మనకి సేవ చేయడానికి నలిగిపోతుంది. చెప్పమంట, ఒకప్పుడు గాంధీ పుట్టిందులు ఒక ధాన్యపు గింజ చేస్తే 200 గింజలు వచ్చాయి. ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్ అభివృద్ధి చేసే 500 గింజలు చేస్తున్నారు. ఏం చేస్తున్నామమ్మా, దేవుడు పెట్టి పద్ధతి ఏంటంటే 200 గింజలు కావాలని పెట్టాడు. మనిషికి కాస్త తెలివితేటలు పెంచేసి దేవుడు ఇచ్చాడు ఆ తెలివితేటలు, 500 గింజలు తెస్తున్నాడు. అప్పుడు దానివల్ల నష్టం ఏంటంటే భవిష్యత్తులో మనం పిల్లలు తినవలసిన ధాన్యం కూడా ఇప్పుడు తోడేస్తున్నాడు. అర్థవుతున్నాను, నేను అన్నదాన్ని బ్యాంక్లో డబ్బులు వేస్తాను, అంటే రోజు మనం తీసుకోరా అని చెప్పాడు. నీకు అవసరం సరిపోద్దని మనకు లగ్జరీ ఎక్కువైపోయింది. రోజు మీరు ఎత్తులు అనుకోండి, ఆయన వేసిన డబ్బులు ఏమవుతుంటారు, అంటే కోటి రూపాయలు అయ్యాడు. కానీ ఏమవుతుంది ఇక్కడ తర్వాత ఇంకోసం డబ్బులు ఇప్పుడు వాడేస్తాం. అలా ఏమవుతుంది అంటే అండి, మీకు తెలుసుకెళ్ళదు వర్షాలు ఈ మేఘమదనం అని చెప్పి ఎక్కడో పడవలసిన వర్షాలు ఇక్కడ కురిపించుకున్నారు కూడా. ఇదంతా ప్రకృతి అంతా కూడా దేవుడు సిస్టమేటిక్ గా నడిపిస్తున్నాడు. కాబట్టి మీకు ఇంకా అర్థం కాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆవు. నేను అనుకునేవాడిని ఆవు ఎప్పుడు పాలు ఎప్పుడు అనుకునేవాడు చిన్నప్పుడు. ఏమనుకునేవాడండి, మరి మీరేమనుకున్నా తెలియదు. నీ చిన్నప్పుడు ఏమనుకుంటే ఆవు సంవత్సరం అంతా పాలు అనుకునేవాడు కాదు, పొరపాటు. ఆవు పాలు ఇప్పుడు అది ఈయన తర్వాత ఇస్తుంది, ఓ సంవత్సరం పాటు 6 నెలల్లో 8 నెలలు తర్వాత ఇవ్వదు అది, తెలుసండి. మళ్ళా స్కూల్ కట్టి మళ్ళా ఈయన తర్వాత ఇస్తుంది పాలు. ఆశ్చర్యంగా మీరు తెలిసిన విషయం చెప్తున్నాను. అదే నాకు తర్వాత జ్ఞానం తెలిసిన తర్వాత ఓన్లీ బిడ్డలు కన్నప్పుడు మాత్రమే ఇస్తుందని తెలిసింది అనమాట. ఇప్పుడు మనిషి ఏం చేశారంటే అది సహజంగా లేటర్ అనుకోండి, వీడు ఏం చేశారంటే ఇంజక్షన్లు ఇచ్చేసి దానికి ఏమండి, అది 2 లీటర్లు 4 లీటర్లు ఇచ్చినట్టు చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుందంటే ఆవు తొందరగా చచ్చిపోతుంది, ఆవు తొందరగా ముసలైపోతుంది, ఆవు మొత్తం అంతా కూడా తన శరీరం అంతా కూడా దారి పోస్తుంది. ఎందుకంటే పాలు రావాలంటే రక్తం నుండి తయారవ్వాలి, పాలు రావాలంటే రక్తం నుండి తయారవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, ఆవు 5 సంవత్సరాలు బతకపోతుంది, 10 సంవత్సరాలు బతకపోతుంది, 5 సంవత్సరాలు ఎండిపోతుంది, దొక్కు అయిపోతుంది, రోగాలు ఎక్కువైపోతుంది. అంటే అది చచ్చిపోతే మనకి ఏమిస్తుంది, విపరీతంగా పాలు ఉత్పత్తి చేస్తుంది. అలాగా సృష్టి అంతా కూడా ఏమైపోతుందంటే ప్రసవ వ్యాధి పడుతుందని బైబిల్ చెప్తుంది.
కాబట్టి సృష్టి దేవుడు ఆజ్ఞ ప్రకారంగా దేవుడు సేవ చేస్తుంది మనకి సేవ చేస్తుంది అని మనకి అర్థమైంది. ఇంకా మనం తొమ్మిది విషయాలు చూస్తాం, పద విషయాలు మనం గమనిస్తాం. పద విషయం, దేవుడు చేసిన సృష్టి దినాల్లోని ఆరు దినాల్లోని ఏడో దినాన్ని విశ్రమించాడు. సృష్టి కార్యక్రమాల్లో దేవుడు విశ్రాంతి దినాన్ని పెట్టాడు. అమ్మ ఏం పెట్టాడు? విశ్రాంతి దినం. ఎందుకు పెట్టాడు? దేవుడిని ఆరాధించడం పెట్టాడు. అమ్మ ఎవరిని ఆరాధించడం? దేవుడిని ఆరాధించడం పెట్టాడు. దేవుడు నువ్వు గడపడానికి పెట్టాడు. దేవుడు నీ పేరుతో నీకు తెలియడం కొరకు ఆ దినాన్ని పెట్టాడు. ఈ రోజు మనం వచ్చి మన బాధ్యత ఏంటో, మనం ఎవరు, మన ఉనికి ఏంటో, మన గత చరిత్ర ఏంటో, మన బాధ్యత ఏంటో, మనం ఏం చెయ్యాలో ఇవన్నీ తెలుసుకోవడానికి దేవుడు విశ్రాంతి దినాన్ని పెట్టాడు. పాత నిబంధనలు శనివారం, కొత్త నిబంధనలోని అది ఆదివారంగా ప్రభు దినంగా మలిచాడు. కాబట్టి మనం నిజంగా దేవుడు ఆజ్ఞలు పాటించాలనుకునే వారు ఖచ్చితంగా దేవుడు యొక్క ఆజ్ఞ ప్రకారంగా దేవుడు సన్నిధికి ప్రతి వారం కూడా వస్తారు. ఎందుకంటే దేవుడు అబ్జర్వేషన్ చేస్తున్నాడు ఎవరిని ఆజ్ఞలు పాటిస్తున్నారు, ఎవరు వాళ్ళ వారి కోసం వారు బతుకున్నారు. ఎందుకంటే బైబిల్ మనం గమనిస్తే పాత నిబంధనలో దినమంతా కూడా దేవుడి సన్నిధి ఉండేవారండి. ఆ రోజు వంట చేయకూడదు, ఆ రోజు ఏ పని చేయకూడదు, దేవుడు సన్నిధిలో ఉండాలి. ఎంత స్థితిగా పెట్టాడు, ఎందుకు పెట్టంటే పరిశుద్ధ జనాంగంగా ఈ లోకంలోనికి భిన్నంగా ఈ లోకానికి ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు పెట్టగా నువ్వు ఉండాలి అంటే నీకు నేను ఆ సత్యాలు ఆ యొక్క చిత్తాన్ని నీకు అందించాలని చెప్పి దేవుడు ఆరు దినాలు సృష్టి చేసి ఏడో దినాన్ని విశ్రాంతి దినంగా పెట్టి ఆ దినాన్ని మీరు కూడుకోవాలి. కూడుకొని మీ జీవితాల గురించి, మన ఉనికి గురించి, మన బాధ్యత గురించి, మనం ఎవరో మనకు గుర్తు చేసుకోవడానికి దేవుడి యొక్క కృపను, దేవుడి యొక్క కార్యక్రమాలు, దేవుడి యొక్క సంకల్పాలను, దేవుడి యొక్క పరిణి, దేవుడి యొక్క చిత్తాన్ని, దేవుడు మన పైన ఆయన ఆశలు ఆలోచనలు తెలుసుకోవడానికి ఒక దినాన్ని ప్రత్యేకంగా పెట్టాడు. అదే విశ్రాంతి దినంగా పాత నిబంధనలు ఇచ్చాడు, కొత్త నిబంధనలు ప్రభు దినంగా ఆదివారంగా మార్చబడింది. కాబట్టి ఈ దినాలు మనం ఎందుకు వస్తున్నామంటే మన బాధ్యతలు మనం తెలుసుకోవడానికి, దేవుడు మన పట్ల ఆ చూపుతున్న కృపను గమనించుకోవడానికి, కాబట్టి ఆయన మాటలు లోతుల్లోకి వెళ్ళడానికి, అంతేకాదు దేవుడి యొక్క చిత్తంలో మనం నడవడానికి. కాబట్టి దేవుడు లోకాన్ని అంతటి చేసిన తర్వాత ఏడు దిన విశ్రాంతి దినంగా ఆయన ప్రకటించాడు. ఆ దినాన ఆయన బిడ్డగా కూడుకోవాలని, ఆ దినాన్ని మీరు ప్రశుద్ధంగా పాటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది పాత నిబంధనలో మనం గమనించినట్లయితే శనివారం పడింది, కొత్త నిబంధనలు ప్రభు దినంగా ఆదివారంగా మనం బైబిల్లో చూడడం. ఒకసారి బైబిల్ వచ్చి ఆ మాటలు మనం గమనిద్దాం. పాత నిబంధన మీకు తెలుసు, కొత్త నిబంధన విషయం మనం చూద్దాం. ఏంటి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పదవి చూద్దాం, 1:10. ప్రభు దినమందు ఆత్మవశుండేవాడు, గమనించండి, ప్రభు దినం అని ఆదివారం, ప్రభు దినం అనగా ఆదివారం, దానికి కావాల్సిన రెఫరెన్స్ కూడా నేను మీకు ఇస్తాను. కాబట్టి ప్రభు దినం అని ఆత్మవశుడే దేవునితో అది గడిపాడు. ఎవరు అనుకుంటున్నారైనా? యోహాను గారు, యేసు క్రీస్తు వారి యొక్క శిష్యుడైన యోహాను గారు. ఓకే అండి, ఆయన ప్రభు దినాన ఆ దేవుడి సన్నిధిలో ఉన్నట్టుగా, దేవుడి యొక్క దర్శనం పొందుకున్నట్టుగా, దేవుని ఆత్మతో ఆయన నింపబడినట్టుగా ఆ ప్రకటన గ్రంథంలో ఆ మాటలు రాశారు. చూడండి, అపొస్తలుల కార్యాలు 20:7. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు, మీరు గమనించండి, ఆదివారం వాళ్ళు ఎందుకు కూడుకుంటారట? రొట్టె ఏ రొట్టె? యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని నలగొట్టుకొని మన కొరకు ఆయన ఏ విధంగా బలయ్యాడో ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి మీరు చెయ్యండి అని చెప్పాడు. 11 ఉంటుంది మొదటి కొన్ని 23 కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు కూడుకున్నారు అంటే ప్రభు త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి కూడుకున్నారు. ఎప్పుడు కూడుకున్నారు? ఆదివారం వరకు కూడుకున్నారు. ఎందుకని అంటే ప్రభు త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి. ప్రభు దినాన్ని ఆత్మవచ్చుడే అని చూస్తున్నారు. అంతేకాదు మనం మొదటి కొన్ని 16:1-3 వరకు మనం చదివితే అక్కడ పరిశుద్ధుల కొరకు, సొంత పూజ చేయడం కొరకు, ప్రతి ఆదివారం మీరు కూడుకుంటున్నారు, కూడుకున్నప్పుడు ఇలా చెయ్యండి అని అని చెప్పాడు. చూడండి, మొదటి కొన్ని 16:1-3 వరకు మనం చూద్దాం. పరిశుద్ధుల కొరకేనా చందా విషయమైతే నేను వచ్చినప్పుడు కాబట్టి మీలో ప్రతి వాళ్ళు ఆదివారం అంటున్నారు. కాబట్టి ఆదివారం పట్ల వాళ్ళు చందా పోగు చేసుకునేవారు. అక్కడ పాత్ర అక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏం చేస్తారంటే మీకు చేస్తా దేవుడు సేవ కోసం కానుకలు అంటే మూడు రకాలు. ఒకటి దేవుడు చిత్తాన్ని దేవుడు సేవ చేయడానికి, ఇంకోటి పరిశుద్ధులు కాదు. ఎవరికండి? పరిశుద్ధులు కాదు. దేవుడు సంఘం కానుకలు మూడు రకాలు ఎత్తుకునేవారు. దాన్ని నేను ప్రత్యేకంగా చెప్తానండి. దేవుడు సేవ చేయడానికి మాత్రమే కాదు,
దేవుడు సంఘములో పేదవాళ్ళు కానీ లేదా దిగ్గో సంఘంలో పేదవాళ్ళు కానీ పరిశుద్ధులు దేవుడి కోసం బతికే వారితో సేవ చేయడానికి సాయం చేయడానికి కూడా డబ్బులు ఇచ్చుకోవాలి. అది బైబిల్ లేకున్న ఒక ఉన్నతమైన పద్ధతి. అంతేకాదు సేవ చేస్తున్న సేవకులు కూడా పోషించడానికి కూడా ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చుకోవాలి. ఇలాగా బైబిల్లో అనేక పద్ధతులు మనకు కనబడతాయి. అయితే ఇక్కడ అంటున్నాడు, మీరు కూడుకున్నప్పుడు ఎరుసలేములో పేదలైపోయి ఎంత అయిపోయారు వాళ్ళు, ఎరుసలేములు ఎవరికి పొదులేదు డబ్బులు. ఎక్కడ అపొస్తలుల కార్యాలు 2 అధ్యాయము మీరు 3వ వచనం 4వ అధ్యాయం 4వ అధ్యాయం 5వ వచనం చదివితే వాళ్ళకు ఉన్నదంతా కూడా పనిచేస్తున్నాడు, అంత సరిసమానంగా ఎవరికి పొదులేదు రాయబడింది. కానీ కొరింది పత్రిక వస్తే ఏమైపోతుందంటే పేదలైపోయారు. ఎందుకు అయిపోయారు? వాళ్ళ ధనమంతా కూడా సువార్త కావడానికి ఉపయోగించారు. అర్థమవుతుందండి? వాళ్ళు దేవుడు వాళ్ళకు ఉన్న ధనం అంతా కూడా ముందు బాగానే ఉంది. ఉన్న ధనం ఏం చేశారంటే వాళ్ళు ప్రభు సేవ కొరకు, ప్రపంచంలో దేవుడు యొక్క వాక్యం వెళ్ళడం కొరకు వాళ్ళు ఖర్చు పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు ఏమైపోయిన పేదలైపోయారు. అందుకనే ఇక్కడ పౌరు గారు చెప్తారు, ఆత్మ సంబంధమైన వాళ్ళ దగ్గర మనం పొందుకున్నాం కాబట్టి శరీర సంబంధమైన వాళ్ళని మనం తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వాలి, మన బాధ్యత. ఈ విషయాన్ని పాస్టర్ గారు కూడా పోల్చి చెప్పాడు. ఆత్మ సంబంధం ఇస్తున్నాడు, శరీర సంబంధం మనకు కలిగింది ఇవ్వాలని, అది మన బాధ్యత. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇక్కడ బైబిల్లో మనం గమనిస్తే వాళ్ళు ఆదివారం కూడుకుంటున్నారు అని మనం చూసాం. ఆదివారం ప్రభు యొక్క బలను జ్ఞాపం చేసుకుంటున్నారని చూసాం. ఆదివారం ఆత్మ వచ్చే దేవుడిని ఆరాధిస్తున్నట్టుగా మనం చూసాం. కాబట్టి ఆదివారం ఖచ్చితంగా మనం లోకానికి లోక కార్యక్రమానికి కాకుండా ఎవరికి ఇవ్వాలండి? దేవుడు అంటే దేవుడు కోరుకుంటున్నాం, దేవుడు చూస్తున్నాం మనం. కానీ ఈరోజు ఎంతమంది దేవుడి కన్నా గడపడానికి బాగులాడుతున్నాం, ఎంతమంది దేవుడిని ప్రాధాన్యస్తున్నారు అనేది మనం గమనించాలి. దావీదు మహారాజు, ఆయన మహారాజు సుమారు 10 మంది భార్యలకి 22 మంది అంతమంది కొడుకులు ఉన్నారు, రాజ్యం పరిపాలించేవాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు తెల్లవారుగా ఎప్పుడు నేను దేవుడి సన్నిధికి వెళ్తానా, ఎప్పుడు ఆయన మాటల కోసం నేను దుప్పు నీటి వాళ్ళ కొరకు పరిగెత్తులు నేను పరిగెడతానని చెప్పాడు. మనం చూస్తే మన రాజులు ఉన్నంతమంది ఒకలే, పిల్లలంతమంది ఒకలిద్దరే, అదే సరే మనకు ఖాళీ ఉండట్లేదు. కానీ దావీదు రాజు మా గొప్ప రాజు, ప్రపంచాన్ని ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న 100 మంది అయినప్పుడు కూడా దేవుడి సన్నిధిలో ఉండాలని ప్రాబ్లం వ్యక్తిగా మనకు కనబడుతుంది. కాబట్టి యశాగ్రంథంలో ఒక అద్భుతమైన మాట మనం చదువుకోవాలి. 13వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం తన విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా ఈ ప్రతిష్ఠితమైన దినమని ఓరకుండి ఎడల విశ్రాంతి దినమున మనోహరమైనది యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనది అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకు ఇష్టమైన పనులు చేయకయు, వ్యాపారం చేయకయు, లోక వార్తలు చెప్పుకోకుండా ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదు. దేశం యొక్క ఉన్నత స్థలములలో నేను నిన్ను ఎక్కించదు. మీరు గమనించండి, దేవుడు ఎప్పుడు దీవిస్తాడంట, దేవుడు చూసుకున్నాడంట. ఆ రోజు నువ్వు లోక వార్తలు చెప్పుకోవడం, లోక కార్యక్రమాలు పెట్టుకోవడం, ఆ రోజే నువ్వు ఫంక్షన్లు పెట్టుకోవడం, ఆ రోజే ఫంక్షన్లకు పారిపోవడాలు, ఆ రోజే నువ్వు ఫంక్షన్ పెట్టించుకోవడాలు అండి. ఆ రోజే నువ్వు నీ పనులు, నీ వ్యాపకాలు, నీ వ్యాపారాలు అండి, నీ గొడవ గోలన్నీ పెట్టేసుకుంటున్నావు. కానీ దేవుడికి ఏమిచ్చావు, దేవుడికి ఆ స్థానం ఎక్కడ ఇచ్చావు అని దేవుడు అడుగుతుంది. కాబట్టి ఎవరైతే అలా ప్రాధాన్యత ఇస్తారో, ఎవరైతే దేవుడితో గడపడానికి దేవుడి సన్నిధికి ప్రభు దినాన్ని పాటిస్తారో వారిని అంటే ఉన్నతమైన స్థలంలో పెడతాను, వారిని నా ఎందు ఆనందపడేవారుగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. 9వ వచనం 13వ వరకు మీరు చదువుకోండి. అక్కడ రాయబడిన యశగ్రంథంలోని 9 నుండి 13 ఎవరు దీవిస్తారంటే అక్కడ బైబిల్ రాయబడింది 9 నుండి 13. కాబట్టి ఎవరైతే దేవుడు అనుగ్రహించిన పవిత్రమైన దినంగా దేవుడి సన్నిధిలో ప్రభు దినంగా ఆయనతో గడిపి వారి బాధ్యతలు ఏంటో, వారి ఉద్దేశాలు ఏంటో, వారి వెనక దేవుడు సంకల్పాలు ఏంటో గమనించుకుంటారు వాళ్ళు దేవుడు దీవిస్తాడని చెప్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభు దినాన్ని పాటించాలి. ఖచ్చితంగా దేవుడికి 6 దినాలు మనం పనిచేసుకుని 7వ దినాన్ని ఏం చేయాలండి, ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ఉండాలి. కాబట్టి సృష్టి గురించి మనం 10 విషయాలు గమనించాం, అన్ని విషయాలు కూడా ఇతరులకు షేర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రార్థన చేసుకోండి. మహాగణుడ పరిశుద్ధ, లోకాన్ని మీరు కలిగించారు, దాని వెనక కారణాలు ఏంటో, ఉద్దేశాలు ఏంటో ఇగో తండ్రి. 6 దినాలు సృష్టిని చేసి 7వ దిన విశ్రాంతి దినంగా మనుషులకు ఎందుకు ప్రసాదించారు? మీతో కలుపుడాలని, మీరు ఎంత ప్రేమ చూపారో, ఎంత కష్టపడ్డారో, మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు గమనించాలని 7వ దిన వారికి మీరు ఇచ్చినట్టుగా ప్రత్యేకించినట్టు చూసాం. ఇస్రాయేలు దాన్ని తండ్రి అపనమ్మకస్తులుగా, వ్యతిరేకంగా, అపశుద్ధంగా ఉన్నారు అని మాకు కనబడుతుంది. ఇగో తండ్రి, క్రైస్తులుగా కొత్త నిబంధనలో దేవా, మాకు ప్రభు దినంగా ఆదివారాన్ని మీరు ప్రసాదించుకుంటుండగా ఇగో తండ్రి, మేము 6 దినాలు మా పనులు
ప్రార్థన క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.